తాజా డీన్ మిమ్మల్ని కలవమన్నారు. మీ ఫ్రెండ్ ఏడి? పేతల్జీలో పెట్టు ఇటు మీరు వెళ్ళండి. పిచ్చిన ఓ, రిగార్డింగ్ ఫార్మకాలజీయా? అవును. మీరు బీ ఫార్మసీ చేశారు కదా, మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా? డోలో, జింకోవేట్, అవి కంపెనీ నేమ్స్. డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా? తెలియకే కదా ఎక్కడి వరకు వచ్చాం. రండి. ఈ రెండు కంపెనీసా? టాబ్లెట్స్ కావా? అసలు నీకేమేం తెలుసో రాయ్. రండి. నాలుగు రోజుల నుంచి జ్వరం అమ్మా, తగ్గట్లేదు. బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? లేదమ్మా. ఆ ఫోన్ ఇటువు. అనయా, 30 ml ప్యాక్లో 50 ml వాటర్ పోతే సరిపోద్ది కదా, ఈ సీనిగడు వద్దంటేంటి? నువ్వు చెప్పనయా, సరేనా? సరే. అసలు ఏం రాసావు ఇటువు? లాస్ట్లో ఉన్నా ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా? అది కూడా మంచి మంది కదండి. ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు. నేనా? ఓకే. ఇది పరగడుకున్నామా? ఇది పొడుకునే ముందు, ఇది పొడుకున్న తర్వాత ఉంటా. పొడుకున్నాక లాగేసుకుంటా? మీ ఆయన ఏమన్నమ్మా? నేనే వేసుకుంటాలే. నువ్వు ముందు చేతనే ఉంటారు బాబు, పొద్దునకల్లా బతుకుంటుందా? పద ఒరే, ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్ ఉంది కానీ ఒక్కొక్కటి దరిద్రం ఇంటుండే మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లేదురా. నా జీవితానికి సరిపడే దరిద్రం అంతా ఇక్కడే ఉందిరా, నేను ఇక్కడే ఉండిపోతాంరా. ఉండిపో మరి, ఇంకేం చేస్తాం మరి? 50 ఎడుతున్నావే, ఈ ఎగ్జామ్ పోయింది. ఎరా అంత సైలెంట్ అయిపోయావు? పొద్దున సీనియర్ గారి దగ్గర కూడా చొక్కా లాగమనలేదు. మందగాని ఊరు, నోరు జారినా చేయి జారినా పరుగు పోద్ది ఇక్కడ. పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా, నువ్వన్నా ఖాళీగా ఉంటావా? ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తూ. ఆబ్వియస్లీ. సహజం చూసావరా? చూడలేదు. అంత అందంగా ఉంటుందా? అందం మనం చూడని అందం కదలే, కానీ అందం గురించి వదిలేసి. చూడ్డానికి పెద్దింటి అమ్మాయిలో ఉంది, చదువు ఉంది, కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా? నువ్వు చెప్పిందని బట్టి నాకు కూడా అర్థమైందిరా. కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రకం తను. తసది మెడలో ఆర్గాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చించేసిన రకం నువ్వు. మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే. ఆపుకుంటున్నావు కదా నవ్వు. లెట్స్ గో. అన్న డబ్బులు. సారీ భయ్యా, మా ఊరని కూడా మర్చిపోయా. ఖాతా రాసుకో. ఏం పేరు రాసుకోమంటారన్న? షో కాదు, షౌర్య. వీడికి మాత్రం అసలు ఏమేమి? ఒరే భయ, బిజినెస్ ఎలా ఉంది? అదేం లేదులే అన్న, అన్ని అరువులే. అడుగు అడుగున అవరోధాలు, ఈ కారణాలన్నీ తోడై ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఊర్లో భయ్యా, వేరే వన్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తన గురించి కాదు, సహజ గురించి. అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది. ఆ బ్లాకా? అవును భయ్యా. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ. పొద్దున్నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు, వెళ్ళి పడుకో. పో. బాబాయ్, ఇక్కడ సహజాన్ని ఒక అమ్మాయి చదువుకుంటుంది, తెల్లగా ఉంటుంది తెలుసా? అంతుంది, పొట్టి పొట్టి బట్టలు వేస్తుంది. తనా? తన కాదు బాబాయ్, రోజుకు రోజు బండి మీద దింపుతాడు. అరే బాబాయ్, ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోచించు బాబాయ్. మనం అందరినీ కవర్ చేస్తామే. అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్? హలో, హాయ్. అక్కడే కూర్చో. నైట్ అక్కడ నీకేం పని? ఓ, నేను రాత్రా అది
డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను. నిన్ను అలేఖ్య దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి? తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది. నా కెరీర్ తన చేతిలో. హాయ్ సహజ, మీ డాడీ వచ్చారు. అంటే నాకు మాయా. హాయ్ దక్కుచ్చారు. నన్ను కదా ఇదిగో బెదరా, ఓ 40,000 ఏమైనా ఉన్నాయండి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి, ఇలా కట్టాలి ఇచ్చేస్తాను. నా దగ్గర లేవు భయ్యా. ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్యా, అందులో హీరో తన స్పెర్మ్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా మంద కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే చూడు బ్రో, కమిషన్ ఇస్తానులే చూడు బ్రో. అసలే డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోడుపోయాడు. నాకేందో కూర, అసలు నా గురించి తెలుసా? ఫుల్ బాటిల్ ఎత్తానంటే దించకుండా తాగుతాను. ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగి ఊరికి ఇవ్వను. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ. నాకంటే ఎవడైనా గొప్పటి దొరుకుతాడా? చూడు భయ్యా, ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనె మినిటం వేద్దాం. డిస్టర్బ్ చేయకు, నీకో దన్న నేను పోతాను, నాకు పని ఉంది. అది కాదు భయ్యా. ఏంది భయ్యా మీ వాడు? నలుగురులు నెల పిల్లలు తెలియక వదిలేసి ఉంటుంది పాపం. పదా ఇంటి పేరు చెప్పలేదు. మన ఊర్లో అంటే చల్లగా బీరేసుకొచ్చిన వాళ్ళంటారు. ఇక్కడ బానే ఉంది కదా, నువ్వు నేను అతను వీడు. నేను సంతోషం కూడా అసలు తట్టుకోలేడు, కానీ నా ఫ్రెండ్. ఉప్మా తింటారా? వద్దు. నేను తింటా. మా డాడీ చేశారు, బాగుంటుంది. ఓకే. ఓ, ఈ ఊర్లో ఉంటుంది, హాస్టల్ ఎందుకండి? మా ఇల్లు ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి 50 kilometers. నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసి వెళ్ళుంటారు. వేరే పని మీద కాదు, ఉప్మా ఇవ్వడానికే వచ్చారు. వాటర్ పర్లేదండి, మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా. అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు, అందుకే ఏదో ఒక వంకతో 2 days ఒకసారి ఆయనే వచ్చి వెళ్తారు. సరే, క్లాస్ ఉంది, రేపు కలుద్దాం. బాయ్ అండి. నాన్నగారు పూరీలు చేస్తారా? ఆపరా, ఉప్పు బాక్స్ రేపిస్తానండి. కట్అవుట్ క్యారెక్టర్ తో కోయి కాస్ట్యూమ్ పెహన్ కే భీ పర్ఫెక్ట్ లగ్తా. సెంచరీకి జస్ట్ మిస్ భయ్యా. భయ్యా అదేంటి భయ్యా, వెయిట్ అలా పెరిగిపోతుంది? అన్న మిషన్ సరిగ్గా పనిచేయట్లేదేమో. అన్న మన పనిచేస్తు రాహే. ఇంకా డౌట్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా, పలానా చోట కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా? ప్లేస్ తో ఏం పని, సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా. రాగాదో ఫిక్స్ రా. అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక 200 gajalu ఉంది కదరా, అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మామూలుగా ఉండదురా. కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్నా పెట్టుకుంది, కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందిరా, ఏడవకరా అని చెప్తున్నానా? మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది. జనాల రక్తం పీల్చేచ్చనమాట. బ్లాక్ సారీ వేసుకోవచ్చు ఒకసారి. ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు? కార్డియాలజీ, హార్ట్కి సంబంధించిందేగా. మీరేం చేయబోతున్నారు? పల్మనాలజీ. అంటే పళ్ళ డాక్టర్ అన్నమాట. రై,
మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా. లేరా ములకెలుగుచో లేగరా. తింటున్నాడు కదా, తినేవాళ్ళని లేపటం ఎందుకు? కూర్చో, ఏం కాదు, కూర్చో. సరే కాని ఇన్ లోగో కో లీనియన్స్ దే కర్కే బహుత్ బడీ గల్తీ కర్దీ హై. జూనియర్ హోకర్ కే సీనియర్ కో ఆన్సర్ కర్తే హో. అబ్ సే హోగా తుమ్ లోగో కా. అన్నిసరిగా ఇష్యూ పెద్దది అవుద్ది. సహజని ఇండివిజువల్ గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి. అరే సహజ ఇక్కడ ఉన్న అర్జెంట్ తీసుకురా. తన తప్పే అయ్యా, ఈ సీనియర్స్ కి జూనియర్ కి మధ్య జరిగే గొడవలు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అది కాదు రాతుల్, ఈడేంటి గుంతించేసుకున్నాడు ఈడు? మన అతులేగా? మన అతులే.